భరత శత్రుఘ్నులు వారి అన్నయ్య అయినటువంటి రామచంద్రమూర్తిని ఎంతలా గౌరవించారు, ఎంతలా అనుసరించారు. మనం కూడా ఆ దోవలో వెళ్తే తప్పేంటి అని ఇటు తమ్ముళ్ళు కూడా అనుకోవట్లేదు. నాకేం తక్కువ, నేనెందుకు తగ్గాలి అని అనుకుంటున్నారే. కానీ మనం తగ్గడం వల్ల ఎంత అనుబంధానికి విలువిస్తున్నామన్నటువంటి విషయం తెలుసుకోవట్లేదు. ఎప్పుడూ కూడా అనుబంధాల విషయంలో, అందున రక్త సంబంధీకుల విషయంలో ఒక మెట్టు మనం తగ్గినా పర్వాలేదమ్మా. బంధాలు అనేవి ఒకసారి జారిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అవి ఎతకటం అంటే చాలా చాలా కష్టం. కానీ అది జారకుండానే చూసుకోవాలి. అలా జారకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి? మధ్యలో మధ్యలో ఈ ఇతిహాసాలలో ఉన్నటువంటి అన్నదమ్ముల అనుబంధం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఉన్నామనుకో, అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది. శత్రుఘ్న అంటాడు భరతుడితోటి, అన్నయ్య కైకేయి వల్లే కదా మనకింత కష్టం కలిగింది. రాముణ్ణి, అన్నయ్య అయినటువంటి రామచంద్రమూర్తిని అడవులకు పంపించింది కైకేయే కదా. మనం ఏదైనా శిక్ష వేద్దాము అని, కైకేయిని కాకుండా మందరికి శిక్ష వేద్దామని శత్రుఘ్నుడు చాలా అంటే చాలా ఆవేశంతో శత్రుఘ్నుడు మందరని కొట్టపోతాడు. నీ వల్లే కదా మాకింతటి కష్టాలు, నువ్వు మా అమ్మకి ఈ మాట చెప్పటం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయని శత్రుఘ్నుడు మందరని కొట్టపోతే కూడా వెంటనే భరతుడు ఒకే మాట అంటాడు, నువ్వు ఈ రకంగా స్త్రీని ఏదైనా మాట అన్నా, లేకపోతే తల్లి అయినటువంటి పినతల్లి అయినటువంటి కైకేయిని ఏదన్నా అన్నా రాముడు సహించాడు, రాముడికి ఇలాంటివన్నీ నచ్చవు. అన్నయ్య అయినటువంటి రాముడు స్త్రీని గౌరవించటము, తల్లిని ప్రేమించటము అన్నది ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి మనం ఇలాంటివి చేస్తే ఆయన ఊరుకోవడం చెప్పగానే అంత ఆవేశంతో ఉన్నటువంటి శత్రుఘ్నుడు కూడా ఒక్కసారిగా ఆగిపోతాడు. అంటే అన్నదమ్ముల యొక్క అనుబంధంలో ఉన్నటువంటి మాధుర్యం అదే. ఈ అన్నదమ్ముల యొక్క అనుబంధంలో ఒక మనకి రామాయణమే కాదమ్మా, ఎక్కడైనా కానీ మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా ధర్మరాజు జూదమాడతాడు. ధర్మరాజు జూదక్రీడ కంటే కూడా ముందుగా ఆయన ద్రౌపదీదేవిని, ఆయన అర్జునుడు ఆ యొక్క అస్త్రంతో ద్రౌపదీదేవిని గెలుచుకోగానే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కుంతీదేవిని అడుగుతారు, అమ్మ మేము ఒక పండు తెచ్చాము ఏం చేయాలి అని అడుగుతారు. మత్స్యయంత్రాన్ని భేదిస్తాడు అర్జునుడు. మత్స్యయంత్రాన్ని భేదించినటువంటి వాడికి నేను నా కూతుర్ని ఇస్తాను అని ఆ యొక్క మహారాజు ధృతరాష్ట్రుడు ప్రకటిస్తాడు. అలాగా ఆ యొక్క ద్రౌపదీదేవిని తీసుకుని వచ్చిన తర్వాత తల్లి అయినటువంటి కుంతీదేవికి చెప్పగానే వెంటనే ఆవిడేం చెప్తుంది, తెచ్చినటువంటి పండుని ఐదుగురు సమానంగా పంచుకోండి రా అని చెప్తుంది. చెప్పగానే వెంటనే ధర్మరాజు తన తమ్ముళ్ళకి చెప్పి వాళ్ళ ఐదుగురు కూడా ఆ యొక్క పండు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవిని ఐదుగురు కూడా వివాహం చేసుకుంటారు. నువ్వు చెప్పేదేంటి మేము వినేదేంటి అనుకోలేదు. వారి యొక్క అన్నయ్య మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది, అన్నయ్య మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది. ధర్మజుడు అంటేనే ఏంటి, ధర్మానికి మారు పేరు ధర్మజుడు. కాబట్టి వాళ్ళ అన్న మీద ఉన్నటువంటి గౌరవంతో అదేంటన్నయ్యను అమ్మకి అలా చెప్పగానే, అమ్మ అలా తీసుకోమనగానే ఐదుగురిని సమానంగా పంచుకోమనగానే నువ్వేంటి మాకొచ్చి చెప్తావు, మన ఐదుగురం ఒక స్త్రీని ఇలా వివాహం చేసుకుంటామని అనలేదు వాళ్ళు. చక్కగా వాళ్ళు అన్నగారు చెప్పినట్టు మసులుకున్నారు. నిజానికి వివాహమైపోయిన తర్వాత ఎంతో ఆనందంగా కొంతకాలం వాళ్ళు కాలం గడిపిన తర్వాత మళ్ళీ రాజసూయ యాగం చేసిన తర్వాత, రాజసూయ యాగానికి చేయడానికి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని కానీ ఐశ్వర్యాన్నంతా కూడా తీసుకొచ్చింది అర్జునుడే. కానీ ఆయన అంత కష్టపడి అంత ఐశ్వర్యాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా మరి పెద్దవాడు ధర్మజుడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజే రాజసూయయాగం పీటల మీద ముందుగా కూర్చుంటారు. ఐదుగురు కూర్చున్నప్పటికీ కూడా కర్తగా ధర్మరాజు గారనే పెడతారు. మరి అలా చేసినప్పటికీ కూడా కించిత్ కూడా వాళ్ళకి మనసులో భావన ఉన్నట్టు మనకి ఎక్కడా కనిపించదు. అయ్యో నేను అంతా కూడా దండెత్తి ఆ యొక్క బంగారాన్ని తీసుకురావడం ఏంటి, ఐశ్వర్యాన్ని తీసుకురావడం ఏంటి, మా అన్నగారు కూర్చొని ఈ యొక్క రాజసూయయాగం చేయటం ఏంటి అని ఎక్కడా కూడా మనకి కనిపించదు. అలాగే రాజసూయయాగం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు
కుటిల బుద్ధితోటి ఆయన ఏం చేస్తాడు, జూత క్రీడ ఆడిస్తాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళని ఎలాగైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. పాండవులు అంటే ఏంటి, ధర్మానికి ప్రతీకలు కాబట్టి వీళ్ళని ఇక్కడ ఈ కురుక్షేత్రం నుంచి పంపించేయాలి. ఈ కురు సార్వభౌమత్వం అంతా కూడా వీళ్ళే అనుభవించాలి, దుర్యోధనాదులే తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో జూదం అనేటటువంటి క్రీడని వాళ్ళకి చేర్చి శకుని ద్వారా ఆడించి ఆ యొక్క మాయాజూదంలో ధర్మరాజు అన్నీ కూడా ఓడిపోయేటట్టు చేస్తాడు. అన్నీ ఓడిపోతే ఆడింది జూదమేమో ధర్మరాజు, కానీ మొత్తం పోగొట్టుకుంది ఎక్కడ, తమ్ముళ్ళందరూ కూడా అన్నీ పోగొట్టుకున్నారు, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, వాటి యొక్క వాళ్ళ యొక్క అస్త్రాలు పోగొట్టుకున్నారు. 14 ఏళ్ళు అరణ్యవాసము, 1-7 అజ్ఞాతవాసము అని అనేసి వాళ్ళు ఆ యొక్క శిక్ష వేయించుకున్నారు. ఇన్ని వచ్చినా కానీ మహాభారతం మొత్తంలో ఎక్కడా కూడా నువ్వెందుకన్నయ్యా జూదమాడావు అన్నటువంటి విషయం అన్నయ్య తమ్ముళ్ళు అడిగినట్టుగా మనకి ఎక్కడా కనిపించదు. ఇప్పుడు మనం ఒక చిన్న పని చేస్తేనే నీకెందుకన్నయ్యా నీకు ఈ విషయం అనవసరం అంటున్నామే, కానీ వాళ్ళు చూడు తమ్ముళ్ళు ఒక్కొక్కళ్ళని కూడా జూదంలో ఆయన పెట్టాడు. అంటే ఇప్పుడు ఒక జూదం ఆడేటప్పుడు ఇప్పుడు అంటే డబ్బులు పెడుతున్నాం, ఆయన అన్నీ పోగొట్టుకున్న తర్వాత చివరికి ఆ జూదానికి పెట్టేటప్పుడు తమ్ముళ్ళని కూడా ఒకళ్ళ తర్వాతగా ఒకళ్ళని ఒకళ్ళ తర్వాతగా ఒకళ్ళని అన్నీ కూడా పెట్టి ఓడిపోయాడు. అలా ఓడిపోయినప్పుడు నువ్వెవరిని వాడు మళ్ళీ పెట్టడానికి అని ఏ ఒక్కరు అడిగినా మరి భారతం ఎలా ఉండేదో, మహాభారత యుద్ధం కురుక్షేత్ర సంగ్రామమే ఉండేది కాదేమో. ఎందుకంటే వాళ్ళు అడిగి ఉంటే వెంటనే ధర్మరాజుడు ఆగిపోయేవాడు కదా ధర్మరాజు, ఎందుకంటే ధర్మం తెలిసిన వాడు. ఎందుకు అని అడిగారు అంటే ఇంకా ఆయన పెట్టేటటువంటి అవకాశమే లేదు. కానీ ఒక్క ప్రశ్న కూడా వేయలేదే వాళ్ళు. అంటే అన్నయ్య అంటే ఎంత గౌరవం ఇచ్చారు, పెద్దలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం. మనం చిన్నపిల్లలకు చెప్పాల్సింది, మన పిల్లలకు చెప్పాల్సింది, అన్నం తినేటప్పుడు కూర్చొని కార్టూన్ నెట్వర్క్ చూడండి రా, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుతూ అన్నం పెట్టడం కాదు. మనము ఇలాంటి నీతి కథలు చెప్పాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ రకంగా ఉండేవారు, ధర్మ రాజాదులు అన్నదమ్ముల అనుబంధాల విషయంలో ఏ రకంగా ఉండేవాళ్ళు, అలాగే కృష్ణ బలరాములు కూడా అంతే. ఎంత ఆనందంగా వాళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని ఎంత ఆనందంగా వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించడమే కాదు, ఇన్ని యుగాలు గడిచిపోయినప్పటికీ కూడా మనకందరికీ కూడా వాళ్ళు ఆదర్శప్రాయులే అయ్యారు. ఆదర్శప్రాయమైనటువంటి అన్నదమ్ముల అనుబంధం గురించి మనకి తెలియచేస్తూ మీరు ఇలా ఉండే ప్రయత్నం చేయండర్రా, ఈ కలియుగంలో బంధాలకి విలువ ఉండదు, డబ్బుకి తప్పితే అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ కలియుగంలో బాంధవ్యాల విషయం తెలియాలంటే ఇలాంటి అన్నదమ్ముల అనుబంధం గురించి చెబుతూ ఉంటేనన్నా వాళ్ళకి కొంచెం అవగతమవుతుందేమో అన్నటువంటి ఆలోచనతో అన్నదమ్ములు ఎలా ఉండాలో వాళ్ళు మనకు తెలియచేశారు. మనం కూడా ఏం చేస్తున్నాము, కొన్ని కార్యక్రమాలు, మన సనాతన ధర్మం కార్యక్రమం అయి ఉండొచ్చు, ఈ ధర్మపదం కార్యక్రమం అయి ఉండొచ్చు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా సున్నితమైనటువంటివి, చాలా ముఖ్యమైనటువంటివి. అన్నదమ్ముల అనుబంధము అనగానే మనకి ఆ అన్నదమ్ముల అనుబంధమే కదా అనిపిస్తుంది, కానీ ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. పైగా కుటుంబ వ్యవస్థకి అది చాలా గొప్పదైనటువంటి విషయము. అలాంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇంత గొప్పది, మీరు కూడా అలా ఉండే ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎప్పుడైతే బలపడుతుందో కుటుంబ వ్యవస్థ అనేది బలపడుతుంది. కుటుంబ వ్యవస్థ బలపడింది అనుకోండి, మన వీధి అంతా కూడా బలపడుతుంది, తద్వారా సమాజం, తద్వారా మన ఊళ్ళు, అలాగే తద్వారా ప్రపంచం అంతా కూడా, మన భారతదేశం అంతా కూడా బలోపేతమవుతుంది. కాబట్టి అనుబంధాలని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న విషయాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న విషయాలేవి కూడా రక్త సంబంధానికి తృణప్రాయము, అవి ఒక గడ్డి పోచతో సమానము. రక్త సంబంధాన్ని మించినటువంటి బాంధవ్యం లేనే లేదు అన్నటువంటి విషయాన్ని మనము ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. చివరికమ్మా రామచంద్రమూర్తి ఆయన యొక్క అవతారాన్ని చాలింపచేయాలన్నా కూడా ముందుగా లక్ష్మణస్వామిని పంపించిన తర్వాతే ఆయన అవతారం చాలించారు. అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు దేవలోకంలో, ఇక త్రేతాయుగం అయిపోవచ్చింది కాబట్టి రామచంద్రమూర్తి యొక్క అవతారం చాలించాలి. మరి ఈయన అవతారం చాలించాలంటే ఏం చేయాలి,
ఈయన అవతారం చాలించాలంటే ఏం చేయాలి అని అంటే, అప్పుడు అందరూ ఆలోచించి నారద మహాముని ఆ యొక్క రామచంద్రమూర్తి దగ్గరికి పంపించారు. రామచంద్రమూర్తి దగ్గరికి పంపించి అలాగే ఒక ఋషిని కూడా ఆయన దగ్గరికి పంపించి, ఇప్పుడు మనకి చాలా పురాణాలు ఉన్నాయి కదమ్మ గారు, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నదమ్ముల బంధం అనేది ఎలా ఉందంటారు? అసలు ఇప్పుడు ఎడమొహం పెట్టుకొని ఉంటున్నారు కదా అన్నదమ్ములు అనేవాళ్ళు, వాళ్ళకి మీరు ఒక మాటలో ఏం చెప్తారు అమ్మగారు? మనకి ఏంటంటే, ఇందాక అదే చెప్తుంది మనం వాళ్ళ అనుబంధం గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. దూర్వాస మహర్షిని పిలిపించారు. దూర్వాస మహర్షిని నారద మహామునిని పిలిపించి, మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలి, రామచంద్రమూర్తి నేను ఏకాంతంగా మాట్లాడుకోవాలని దూర్వాస మహర్షి చెప్పి, ఎవరైతే మా ఏకాంతానికి భంగం కలిగిస్తారో వాళ్ళకి శిరఛేదమే అని చెప్తారు. శిరఛేదమే అని చెప్పి లక్ష్మణ స్వామిని అక్కడ అట్టే పెడతారు. ఇంతలో నారద మహాముని వస్తాడు. నారద మహాముని వచ్చి, వెంటనే నేను రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన ఏకాంతంలో మహర్షి గారితో మాట్లాడుతూ ఉన్నారు, వెళ్ళడానికి వీల్లేదు అంటే, అయితే రామచంద్రమూర్తికే నేను శాపవాకు విడిచిపెడతాను అనగానే, అన్నగారి మీద ఉన్నటువంటి భక్తి ప్రేమలతోటి వెంటనే లక్ష్మణ స్వామి ఏం చేశాడు, శిరఛేదమైతే నాకే కదా అనేసి ఆయన ఏకాంతాన్ని భంగపరుస్తూ ఆయన గదిలోకి వెళ్ళాడు. దూర్వాసో మహర్షి మరియు ఈ యొక్క రామచంద్రమూర్తి మాట్లాడుకుంటూ ఉండగా వెళ్ళాడు కాబట్టి మరి ఆయనకి ముందుగానే చెప్పారు శిరఛేదమని. మరి ఎలాగ శిరఛేదం విభజించటము? అందుకని లక్ష్మణ స్వామి ముందుగా సరయూ నది ప్రవేశం చేస్తాడు. సరయూ నది ప్రవేశం చేసిన తర్వాత, ఇక లక్ష్మణ స్వామి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి కాస్త కూడా ఉండలేకపోయాడు. సీతమ్మ లేకపోయినా ఉండగలిగాడేమో, కానీ లక్ష్మణ స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఇక తాను ఉండలేక తన యొక్క అవతారాన్ని చాలించి సరయూ నది ప్రవేశం చేశారు. అందరూ మేము నీతో పాటు వస్తామంటే, ఎంతమంది రాగలిగితే అంతమందిని తనతో పాటు సరయూ నది ద్వారా స్వర్గలోకానికి తీసుకెళ్ళి వైకుంఠానికి. ఆ రకంగా ఏంటి, తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క అవతారాన్ని చాలించినటువంటి అవతారము రామచంద్రమూర్తి అవతారం. అంత గొప్పనైనటువంటి అవతారం గురించి మన పిల్లలకి చిన్నతనం నుంచి కూడా తెలియజేశామనుకోండి, అన్నదమ్ముల యొక్క అనుబంధం అంటే ఇంత గొప్పనైనటువంటిది, ఇంత గొప్పనైనటువంటి అనుబంధం ఉన్నటువంటి రామాయణానికి మనందరం వారసులం. ఇలాంటి పురాణాలకి మనం వారసులం కాబట్టి అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలైనా మనం నేర్చుకోవాలి. భార్యను ఎంత బాగా ప్రేమించాలి, భార్యకి ఎంత విలువ ఇవ్వాలి, ఆవిడ మనసులో ఉన్నటువంటి విషయాలకి మనం ఏమాత్రం ఆటంకం కలిగించకుండా, కించపరచకుండా ఆవిడని ఏ రకంగా చూసుకోవాలి. అన్నదమ్ములంటే ఒక డబ్బుకే పరిమితం కాదు, అన్నదమ్ముల ఒకటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలి. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా ఆప్యాయత అనురాగాలతో ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా, ఒకరి కష్టంలో ఒకరి సుఖంలో ఒకళ్ళనొకళ్ళు పాలు పంచుకోవాలి అన్నటువంటి విషయాలని కనుక మనం తెలియచేస్తూ ఉన్నామనుకోండి, అసలు మనకి వచ్చే తరం ఎంత గొప్పనైనటువంటి తరం ఏర్పడుతుంది. రామాయణం చదువుతున్నామంటే, మనము భారతం చదివినా రామాయణం చదివినా ఎలా చదువుతున్నామంటే, మనకేదో పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే మా అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే మా అమ్మాయికి ఒక గొప్పనైనటువంటి సంబంధం వచ్చి పెళ్ళైపోతుంది, ఇలాగ అనుకుంటున్నామే. కానీ మనము రామాయణం చదివి రామాయణంలో ఉన్నటువంటి ఒక్క గుణాన్నైనా మనం అలవరుచుకునే ప్రయత్నం చేస్తున్నామా? రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఒక్క గుణాన్నైనా మనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నామా? లేదే. ఎక్కడా కూడా మనం రామాయణం చదువుతున్న వారము, మనం రామాయణానికి వారసులమని గొప్పగా చెప్పుకుంటున్నామే కానీ, రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి 16 గొప్పనైనటువంటి గుణాలలో ఏ ఒక్క గుణాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. అలా చేసి ఉంటే సమాజం ఈ రకంగా ఉండేది కాదు. రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఒక్క గుణాన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ అనుకోవలసింది. మనం రామాయణానికి వారసులం, మన ఇంట్లో రామాయణం ఉంది, అలాంటి రామాయణం మన ఇంట్లో ఉంది. నిత్యం తాతగారు పూజ చేశారు, తన నాన్నగారు పూజ చేశారు, మనం కూడా పూజ చేస్తూ వాళ్ళు పూజ మటుకే చేశారు. కానీ మనం ఏం చేయాలి, నవతరం యువతరం కాబట్టి మనకి కొత్తనైనటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి మనమందరం ఏం చేయాలి,
కొత్తనైనటువంటి ఆలోచనతోటి రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఏ ఒక్క గుణాన్నైనా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాము. తీసుకొని ఇప్పటికిప్పుడు మనలో అది పెరిగిపోవాలంటే పెరిగేది కాదు, మెల్లిమెల్లిగా మనలో అది పెంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అని పిల్లల్లో ఒక ఆలోచన కలిగేటట్టుగా మనం వారికి రామాయణాన్ని నేర్పించాలి. ఓకే అమ్మ గారు, ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే ఈ పూజలు చేసాము, వ్రతాలు చేసాము, నోములు వచ్చాము, కానీ ఏ ఫలితం లేదు అంటారు. అసలు ఏమై ఉంటుందంటారు కారణం అమ్మగారు? నిజానికి మనము ఇప్పుడు చెప్పుకునేదానికి దీనికి చాలా సంబంధం ఉందమ్మా. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనం కూడా అనుకుంటాం, రామాయణం చదివామే, రాముడి గురించి అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటామే, కానీ రాముడు నా మాట వినట్లేదా, నాకెందుకు నేను అనుకున్నటువంటి పని ఇవ్వట్లేదు అన్నటువంటి భావన కలుగుతుంది. కానీ నిజానికి భగవంతుడు మనం ఎన్ని పూలు తీసుకొచ్చాము, ఎంత నివేదనకి ఖర్చు పెట్టాము, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాము అన్నది కాదు ఆయన చూసేది. భగవంతుడు అంటే ఆయన స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయ్యుండొచ్చు, అయ్యవారు అయ్యుండొచ్చు, అమ్మవారు అయ్యుండొచ్చు. అసలు పరమాత్మ అంటేనే ఏంటి, స్త్రీ పురుష రూపం లేకుండా ఉండేటటువంటి రూపమే, ఒక జ్యోతి స్వరూపమే భగవంతుడు. కానీ మనం అనేది వాళ్ళని ఒక రూపంతో ఎందుకు ఆరాధన చేస్తున్నాము అంటే, ఒక రూపంతో ఆరాధన చేయటానికి కారణం ఏంటి అంటే ఆ రూపం అయితే మన మనసుని పట్టుకుంటుంది. ఇప్పుడు సరస్వతీదేవి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేటటువంటిది ఏంటి రూపం, చక్కటి తెల్ల చీర కట్టుకుని అమ్మవారు తెల్లటి తామర పువ్వులో వీణ పట్టుకుని కూర్చుంటుంది. అలాగే లక్ష్మీదేవి అనగానే మనకేం గుర్తుకొస్తుంది, అటు ఇటు ఏనుగులుండి ఏనుగులు చక్కగా మదజలంతో ఆవిడకి నీళ్లు పోస్తూ ఉంటే ఆవిడ ఎర్రటి తామర పూలో కూర్చున్నట్టు, ఎర్రటి వస్త్రాలు కట్టుకుని, ఆకుపచ్చ వస్త్రాలు కట్టుకుని అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్క మూర్తి అనగానే మన మనసులో ఒక ముద్ర పడిపోయింది. అందుకని ఏంటి, పరబ్రహ్మమైనటువంటి భగవంతుడు జ్యోతి స్వరూపుడే అయినప్పటికీ కూడా మన మనసు పట్టుకోవడానికి చాలా సులువుగా ఒక రూపాన్ని అయితే మన మనసు పట్టుకుంటుంది. జ్యోతి స్వరూపం అనుకో, మనకి ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క దీపం మీద మనసు నిలవడం అన్నది చాలా కష్టం. కాబట్టి అలాంటి రూపం అయితే ఏంటి, తొందరగా మనసు దానిపైనకి వెళ్ళిపోతుందని, మనకి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ భగవానుడు అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆకారంతో మనల్ని అనుగ్రహించడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. అలా ఉన్నటువంటి పరమాత్మకి కావలసింది ఏంటి, మనము ఎన్ని పూలు వేసాము, ఎన్ని నీళ్లు పోసి అభిషేకం చేసాము, పాదరసంతో చేసామా అన్నది కాదు. ఒక్క క్షణమైనా మన మనసు ఆయన మీద లగ్నమైందా అన్నదే ముఖ్యమైనటువంటి విషయం. మనము లక్ష బిల్వపత్రాలు తీసుకొచ్చి మనం పూజ చేసినప్పటికీ కూడా ఆ లక్ష బిల్వపత్రాలు వేసినప్పుడు ఒక్క క్షణమైనా నమశివాయ అన్నప్పుడు మన మనసు ఆయన మీద లేనప్పుడు మనం ఎన్ని బిల్వపత్రాలు వేసినా కూడా అది వృధానే. కానీ మనం ఒకే ఒక బిల్వపత్రం తీసుకొచ్చి నిజంగా నా స్వామి అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను చేస్తున్నటువంటి అర్చనని ఆయన స్వీకరిస్తున్నాడు, అలా స్వీకరించినటువంటి అర్చనతో నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను అనుగ్రహిస్తాడు, నాకు ఏదైతే మంచిదై ఉంటుందో అది నన్ను తప్పకుండా చేసి తీరుతాడు అన్నటువంటి భావనతోటి మనం కనుక ఒక్క బిల్వదళం వేసినప్పటికీ కూడా ఆయన ఎంతో తృప్తిగా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది మనకి సమాజంలో, పక్క వాళ్ళు లలితా సహస్రనామాలు చదువుతున్నారు, నాకు వచ్చా రాదా భక్తి ఉందా లేదా అన్నది పక్కన పెట్టేయండి, పక్కవాడు చేస్తున్నాడు కాబట్టి మనము చేయటం, అంతకు తప్పితే మనం శ్రద్ధ ఎక్కడుంటుంది చెప్పండి? ఎక్కడా కూడా శ్రద్ధ అనేది ఉండట్లేదు. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు, మన మనసు ఆయన పైన క్షణకాలమైనా కానీ లగ్నమైతేనే ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఎక్కడ మనకి లోపం ఏర్పడుతోంది, శ్రద్ధ అనేటటువంటి విషయంలోనే మనకి లోపం ఏర్పడుతుంది. పొద్దున్నే పూజ చేయాలని కూర్చుంటాం కానీ మనసంతా ఎక్కడుంటుంది, పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతాయో ఏంటో, పాలవాడు వచ్చేసి ప్యాకెట్లు బయట పెట్టాడో ఏంటో, పిల్లెత్తికి వెళ్ళిపోతుందో ఏంటో, వీటి మీద ధ్యాస తప్పితే భగవంతుని మీద ఎక్కడుంటుంది? ఏదైతే అదైంది, పిల్లలు ఉన్నారు కదా చూస్తారు అన్నటువంటి ఆలోచనతో మనం భక్తిగా శ్రద్ధగా భగవంతుని మీద మనం చేసినటువంటి గంట పూజలో ఒక్క క్షణమైన ఆయన మనసు ఆయన మీద మనసు పెట్టగలుగుతున్నామా? లేదే. ఎల్లవేళలా ప్రాపంచక విషయాలు, ఇప్పుడు సామాన్యంగా మనము
ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల గురించి చెప్పామనుకోండి, అందరూ హుషారుగా వింటారు. ఏ రాముడి గురించో, ఏ అన్నదమ్ముల గురించో, ఏ భగవంతుడి గురించో చెప్తే ప్రతి వాళ్ళకి ఆవలింతలు వస్తాయి, నిద్రొస్తుంది. లేకపోతే అబ్బాయి ఎప్పుడెప్పుడు అయిపోతుంది రా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి విషయాలు వినాలన్నా కూడా అదృష్టం ఉండాలి, మంచి విషయాలు తెలుసుకోవాలి అన్నా కూడా తపన అదృష్టం ఉంటేనే, రెండు వాళ్ళకి రాసి పెట్టి ఉంటేనే ఆ నాలుగు మంచి మాటలు చెవికెక్కుతాయి. లేకపోతే మధ్యలో ఏమైపోతుంది, మనసుకి అలసత్వం వచ్చి బద్ధకం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమైపోతుంది, మనం శ్రద్ధగా కనుక పూజ చేస్తే తప్పకుండా భగవంతుడు మనకి ఏది మంచిదో చేస్తాడు. కానీ మనకి ఎక్కడ లోపం వస్తుంది, శ్రద్ధ అనేది అక్కడ ఉండకపోవటమే. ఎన్నో ఏర్పాటు చేస్తాం, ఎన్నో తీసుకొస్తాము, కానీ ఎన్ని తీసుకొచ్చినా కూడా అక్కడ మనసు అనేది లేకపోతే ఆయన స్వీకరించడు. కాబట్టి భగవంతుడు కావలసింది ఏంటి, శ్రద్ధ కావాలి. గజేంద్రుడు ఉన్నాడు గజేంద్ర మోక్షంలో, గజేంద్రుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు ఎలా ఉన్నావో అలా వచ్చేసే స్వామి అంటూ తనకు తాను, అంటే తనని తాను అర్పించుకున్నాడు. తనను తాను అర్పించుకొని నేను ఇక నీకు పూర్తిగా దాసోహం అంటున్నాను, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను నేను, కాబట్టి నువ్వు నన్ను రక్షించి తీరాలి, నీవు తప్ప నాకు దిక్కులేదు అని చెప్పాడు. మనం కూడా అలా అనగలగాలి, స్వామి నాకు నువ్వు తప్ప దిక్కులేదు, పాలన ముంచినా నీట ముంచినా నువ్వే, నీ అనుగ్రహం కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళం మేము, కాబట్టి పాల ముంచుతావో నీట ముంచుతావో ఏది నాకు మంచిదనిపిస్తే అదే చెయ్యి, నువ్వు వేసినటువంటి ఇచ్చినటువంటిది నేను ఆనందంగా అనుభవిస్తాను అన్నటువంటి స్థితికి మనం వెళ్ళాలి. కానీ మనమేం చేస్తాము, అయ్యో నేను ఇన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండి పూజ చేశానే, కానీ నాకు చూడు ఈ పని కాలేదు, పక్కవాడికైంది. మళ్ళీ ఇన్ని చెప్తాం మనం, కానీ ఏమనుకుంటాం, అయ్యో నాకు ఎందుకు ఈ పని కాలేదు అనుకుంటాం. ఓహో నాకు ఆ పని కాలేదు అంటే భగవంతుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను కాబట్టి నాకు అది మంచిది కాదు కాబట్టి నాకు కాలేదేమో అనుకో. కానీ ఇంత చేస్తున్నా కూడా మనకెందుకు అవ్వలేదు, పక్కవాడికి అవుతుంది అని ఆలోచిస్తామే, కానీ ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనకి అది చెడు అవుతుందని చూసి మనకి అందనివ్వలేదు అన్నటువంటి ఆలోచన మనకి కలగదు. అంటే మనం ఏం చేయాలి, పూర్తిగా ఆయనకి దాసోహం అయిపోవాలి. నీవు తప్ప నాకు దిక్కులేదు అంటూ కనుక ఆయనకి శరణాగతి చేశామనుకోండి, ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో భగవంతుడు తప్పకుండా మన మొర విని తీరుతాడు. ఏ రకంగా అయితే గజేంద్రుణ్ణి అనుగ్రహించాడో మనందరినీ కూడా ఆయన అనుగ్రహించి తీరుతాడు. కాబట్టి ఆ స్థితికి మనం చేరగలగాలి. ఆ స్థితికి చేరాలి అంటే మనకి ఇప్పుడు ఏదన్నా గుడికి వెళ్ళాలన్నా మనసు నిలవదు. గుడికి వెళ్ళాలంటే గుడికే వెళ్తానులే, పక్క షాప్లో ఏదో రిబేట్ ఉందిట, షాపింగ్కి వెళ్దాం అనిపిస్తుంది. లేకపోతే కొత్త సినిమా రేపు రిలీజ్ అవుతుంటుంది, ఆ టికెట్స్ తెచ్చుకుందాం అనిపిస్తుంది. అంటే ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చాయి కాబట్టి టికెట్కి వెళ్ళక్కర్లేదు, కానీ ఇదివరకు అంతా కూడా మనము అక్కడ లైన్లో నుంచే టికెట్ తీసుకోవాల్సి వచ్చేది. కొంచెం మంచి సినిమాలు అయితే అడ్వాన్స్ బుకింగ్ ఉండేది కాబట్టి అంతసేపు వెళ్ళి గుడికి వెళ్ళే కంటే కూడా ఈ టికెట్లు కొనుక్కొచ్చుకుందాం. అంటే మనసు ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటి విషయాల వైపే మన మనసు వెళ్తూ ఉంటుంది కాబట్టి, కానీ అలౌకికమైనటువంటి విషయాల పైన వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు. కాబట్టి ఆ మనసు మన మాట వినాలన్నా కూడా ఉండాల్సింది ఏంటి, భగవంతుడి అనుగ్రహం ఉండాల్సిందే. భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడే మన మనసు మన మాట విని ఏ అది నీకు మంచిది కాదు అని చెప్పి మళ్ళీ తిరిగి మనసు వెనక్కి రాగలుగుతుంది. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలంటే, ఆ స్థితికి చేరుకొని మనం భగవంతుణ్ణి కనుక పూర్తి విశ్వాసంతో కనుక నమ్మకంతో కనుక చేశామనుకోండి, తప్పకుండా మనము స్వామి అనుగ్రహం అయి ఉండొచ్చు, అమ్మ అనుగ్రహం అయి ఉండొచ్చు, పొంది తీరుతాం. కానీ మనకేంటంటే ఆ శ్రద్ధ అనేది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు అంతా కూడా ఎంసెట్ టైం, పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ రాస్తూ ఉంటారు, సీట్ వస్తుంది. సీట్ వస్తే ప్రతి ఒక్కడికి మనం ఫోన్ చేసి చెప్తాం, అడిగినా అడగకపోయినా ప్రతి వాళ్ళకి కూడా, మా అబ్బాయికి ఈ సీట్ వచ్చిందిరా, ఈ కాలేజీలో చేర్చేస్తున్నాను, వాళ్ళు అడిగినా మనల్ని మెచ్చుకుంటారా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టేసి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనం మర్చిపోయేది ఎవరినో తెలుసా, భగవంతుడు. భగవంతుడిని మర్చిపోతాం.
అమ్మ నీ దయతో నేను ఈ సీట్ సాధి మా అబ్బాయి ఈ సీట్ సాధించాడు, అమ్మ నీ దయతో మేము ఇది పొందగలిగాము అని ఎవరమైనా చెప్పగలుగుతున్నామా? కష్టాల్లో సుఖాల్లో నీ కష్టాలు విన్నటువంటి భగవంతుడికి మరి నీ సుఖాల్లో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వవా? మనం చెప్పకపోయినా ఆయనకు తెలుస్తుంది, కానీ కృతజ్ఞత అనేది ఉండాలి కదా. మనం ఎవరం ఎంతమంది మా రకంగా భగవంతుడికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాం? మరి ఆయన కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు కదా. గమనించే వీడు నాకు పాత్రుడు అవునా కాదా అన్నది ఆయన బేరీజ్ వేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నిత్యము కూడా భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి భావనతోటే మనము ఆయన్ని ఆరాధన చేస్తూ నమ్మకంతో నా సింహాసనంలో ఉన్నటువంటి నా తల్లి నన్ను ఎల్లవేళలా అనుగ్రహించి తీరుతుంది, నన్ను పాలనించిన ముంచిన నీట ముంచిన తల్లిదే బాధ్యత అంటూ మనం సర్వస్వ శరణాగతి చేశామనుకోండి, తప్పకుండా ఆ తల్లి మనల్ని భవసాగర్ నుంచి దాటించి తీరుతుంది. కానీ మనం చేసేటటువంటి తప్పేంటంటే మనం ఆ పని చెయ్యం. ఆ పని చేయకుండా ఏం చేస్తాము? మనసులో ఎక్కడో సందిగ్ధత నిజంగా చేస్తుందా లేదా, వాళ్ళకైంది కదా పని నాకెందుకు అవ్వట్లేదు ఇలా ఆలోచిస్తామే కానీ సర్వస్వ శరణాగతి చేసేటటువంటి ఆలోచన మనకి ఉండట్లేదు. అంటే ఎక్కడో కూడా మనకి లోపం ఉంటుంది. నమ్మకం విషయంలో లోపం ఉండటం వల్లే మనం చేసేటటువంటి పనిలో పూజలో అయినచ్చు ప్రతి దానిలో కూడా లోపం ఉండటం వల్లే మనం పూజలు చేసినా జపం చేసినా కూడా మనం పొందాలి అనుకున్నటువంటి పూర్తి ఫలితాన్ని మనం పొందలేకపోవడానికి ముఖ్య కారణం అది. మన ముఖ్య కారణం ఏంటి అంటే పొందాలనుకున్నటువంటి ఫలితాన్ని మనం పూర్తిగా పొందాలి అంటే పూర్తి నమ్మకంతో మనం చేస్తే కనుక ఏదైతే మనకి మంచిదో అది తప్పకుండా భగవంతుడు మనకి చేసి తీరుతాడు. ఆ పూనికతోటి మనం ఏ పని చేసినా చెయ్యాలి. అలా చేసామనుకోండి తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఒక జపం చేయండి, మీకు ఇది మంచి జరుగుతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, లేకపోతే పెళ్ళి అవుతుందని చెప్పామనుకోండి, నేను చేయాలా మా వాడు చేయాలా అని అడుగుతాం. ఇబ్బంది ఎవరికి? నీకా మీ వాడికా అంటే వాడికే ఇబ్బంది, కానీ వాడు చెయ్యడండి. సరే తల్లివి కాబట్టి నువ్వు చెయ్యి తప్పదు అంటే తల్లి చేస్తాం. అలాగే పోనీ పిల్లవాడిని చేయమని వాడికేదో బుద్ధుండి చేస్తాను అన్నా, వాడు ఇక్కడండి సాఫ్ట్వేర్ కదా కుదరదు, వాడు రాత్రంతా పనిచేస్తాడు, పొద్దునెప్పుడో లేస్తాడు, మళ్ళీ ఆఫీసు గొడవ, అలా వెళ్ళేటప్పుడు కూడా పని చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చమ్మా అంటే వాడు బస్సుల్లో వెళ్తూ అందరినీ తగులుతూ చెప్పులు వేసుకొని ఒక మంత్రాన్ని కానీ ఒక పారాయణాన్ని కానీ చేస్తే అది పూర్తి ఫలితాన్ని ఎలా ఇస్తుంది? ఒక మంత్రం కానీ ఒక నామాన్ని నామం అంటే ఎలాగైనా చదవచ్చు, ఒక మంత్రాన్ని పారాయణ చేసేటప్పుడు అలాగే ఒక ఈప్సితం కోసం ఒక కోరికతోటి చేసేటప్పుడు మనకి శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా చేయాలే కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి పెద్దలు ఒక మాట చెప్పారు, ఒక పూజ చేసేటప్పుడు కానీ ఒక మంత్రాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ చదివేటప్పుడు ఏ రకంగా చదవాలి అన్నటువంటి విషయాన్ని మనకి పెద్దలు ఋషులు తెలియచేశారు. అలా చేస్తేనే మనం ఫలితాన్ని పొందుతాం. కానీ అలా చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు నలుగురిని ముట్టుకుంటూ ఎలా పడితే అలా స్నానం చేసి చెయ్యక, అలాగే తిని తినక తినకూడనటువంటివి తిని ఒక దీక్షలో ఉన్నప్పుడు అలా చేస్తే పూర్తి ఫలితాన్ని ఎలా పొందుతాం? మళ్ళీ అంటే మటుకు మీరు ఈ మంత్రాన్ని చెప్పారు కానీ నాకేం పెద్ద ఫలితం రాలేదండి ఇలా అంటూ ఉంటాం. కాబట్టి మరి నువ్వు ఎలా చేసావన్నది కూడా చాలా ముఖ్యం. ఎలా చేయలేదు, ఎలా చేస్తే నువ్వు ఫలితాన్ని పూర్తిగా పొందగలవో నీకు ముందుగానే గురువులు చెప్తారు. నీకు ఒక మంత్రాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ ఇచ్చేటప్పుడు మరి నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావంటే నీలోనే మార్పు రావాలి, నువ్వే సరిగ్గా చెయ్యట్లేదు కాబట్టి నువ్వు పూర్తి ఫలితాన్ని పొందలేకపోతున్నావు. అలాగే ఏదైనా భర్తకి అనారోగ్యం ఉన్నప్పుడు స్త్రీలకు ఎవరికైనా కుంకుమ పూజ చేయండి అని చెప్తాం. కుంకుమ పూజ చేయండి అని చెప్తే ఆ కుంకుమ పూజ చేసేటప్పుడు కూడా వారిలో శ్రద్ధ అనేది పూర్తిగా ఉండదు. నిజంగా అవుతుందా లేదా అంటే ఆ సమయంలో వాళ్ళకి మనసులో అనేక రకాలైనటువంటి దిగులు ఉండొచ్చు, కానీ తప్పకుండా ఈ శ్లోకం వల్ల నేను దాని యొక్క పరిస్థితి నుంచి నేను బయటికి రాగలను అన్నటువంటి నమ్మకంతో పూనికతో కనుక చేస్తే తప్పకుండా మీరు సత్ఫలితాలని పొందుతారు. కాబట్టి ఒక భగవంతుణ్ణి ఆరాధన చేసినా ఒక పూజ చేసినా ఒక మంత్రం గురువుగారు ఇచ్చింది చేసినా ఈ పని అవుతుందని ఒక శ్లోకం మీరు ఇది చదువుకొని మీకు ఉపయోగపడుతుంది అని చెప్పినా కానీ ఇవన్నీ చేసేటప్పుడు మనకి కావలసింది ఏంటి? శ్రద్ధ ఉండాలి. చేసేటటువంటి దానివల్ల నేను పూర్తి ఫలితాన్ని పొందగలనన్నటువంటి విశ్వాసం ఉండాలి. సర్వస్వ శరణాగతి చేస్తూ మనం దాన్ని
చేసామనుకోండి తప్పకుండా మనం పూర్తి ఫలితాన్ని పొందగలం. పొందొచ్చు. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా. మీ అమూల్యమైన టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ మన ధర్మపదం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అక్కడ ప్రభాస్.